జెండా ఆవిష్కరణ ఉంటుంది, అక్కడ ఖాళీ ఉంటుంది ఫిడా కోర్టు లో జెండా ఆవిష్కరణ ఉంటుంది, అక్కడ ఖాళీ ఉంటుంది ఫిడా కోర్టు లో మరి జెండా ఆవిష్కరణ. మరి ప్రధాన కార్యదర్శి ఉంటే రాంపూర్ నాగేశ్వరరావు గారు అంతేనా. ఇక్కడ ఎంపీ అవ్వాలంటే ప్యాకడ్ ఆడాలి, ప్యాకడ్ ఆడాలి, ఆడితే సరిపోదు, క్లబ్ కూడా ఉండాలి. మళ్ళీ ఇక్కడ బయటికి వస్తున్నారు, ఇంకొక 10 సంవత్సరాల్లో దాని ఫలితం చూడబోతున్నాం. పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం, ప్రపంచ స్థాయి చదువుకోతున్నాం. తప్పకుండా నాకు నమ్మకం. మళ్ళీ ఇందాక అన్నట్టు వాసన్నకి 50,000 ఇవ్వడం అన్యాయం, 50,000 ఇవ్వడం అన్యాయం. 70,000 రావాలి, ఎందుకంటే గతంలోనే వచ్చి మనస్ఫూర్తిగా అభిమానించి మొగ్గు చూపాలి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కాదు 80%, అయితే గతంలో 151 సీట్లు వచ్చినాయి, ఈసారి 171 సీట్లు రాబోతున్నాయి. కుటుంబ సభ్యుడు వైఎస్ఆర్సిపి ఈరోజు యుంగుటూరు నియోజకవర్గం ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఒక సొంత కుటుంబ సభ్యులు నాకు భావిస్తున్నాను. అందుకనే నా కుటుంబం వేదిక అందించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఇక్కడ ఎవరు ఉంచుకోండి, ఎస్ఐ గారు ఎలాంటి గారు దయచేసి ఇక్కడ ఎవరు ఉంచుకోండి, దయచేసి ప్లీజ్ ఇక్కడ తెలపండి. వెనకాల ఈ జ్యోతి ప్రజల కార్యక్రమాల అనంతరం వైఎస్ రాజశేఖర సభ్యులు కోటాల అబ్బాయి గౌరీ గారిని దీన్ని ఆ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జగన్ వేదికించిన కృతజ్ఞతలు సవినయంగా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఈ ప్లీనరీ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క ఇంత మంచి చేస్తామని కాకుండా అమ్మఒడి ద్వారా సుమారు 6,500 కోట్ల రూపాయలు ఎత్తి ప్రతి తల్లిదండ్రుల అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి వేస్తే చిన్న న్యూస్ రూమ్ ఎక్కడ వచ్చిన విషయం జరిగితే దాన్ని తీసుకొచ్చి ఎట్లో మరి ఏమీ లేదు అపోహల్ని వాళ్ళ బుర్రలో నాటాలి. మన పార్టీ పండుగ కార్యక్రమం ఇది, ఈ పండుగ కార్యక్రమానికి గుంగుడేళ్ళ నియోజకవర్గ నల్లమూల నుంచి కూడా అత్యధిక ప్రేమతోటి మరి భీముడోల మండలం సుమారు 40-50 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా వేలాదిగా తరలివచ్చి ఈ సమావేశాన్ని మరి దిగ్విజయం చేయడానికి మాకు సహజమైన వైఎస్ రాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరి కూడా ముందుగా ఇంటింటికి మనం వచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామస్తులకి ప్రతి ఇంటి యజమానికి తెలియపరిచి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి మనం ఆ యొక్క నక్క చిత్రులందరినీ కూడా ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు 50 మంది పేపర్లు టీవీలు ఛానల్స్ అన్ని రాజకీయ పార్టీ ఒకవైపు అయినా కూడా ఆయన వెంట్రుకలు చేయగలని పరిస్థితుల్లో మరి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరింత కాలం కనీసం ఒక 20-30 సంవత్సరాలు మన పరిపాలన కొనసాగించుకుంటే మనందరం కూడా ఆయన కుటుంబ సభ్యుల వల్లే ఆయనకి వెన్నంటి తోడుగా ఉంటే తప్పకుండా ఇలా దుష్ట చతుష్టయాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దుష్ట చతుష్టయం ఈ దుష్ట చతుష్టయాన్ని కూడా పాలకోవాలి. కాంగ్రెస్ పార్టీ మరి మన ప్రజలకి పేదల సంక్షేమానికి అటువంటి పార్టీ నిజంగా ఈ రోజు చూస్తామంటే ఈ సమకాలిక రాజకీయాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం మనకు ఎంతో అవసరం. ఈరోజు గతంలో మనం 2017 ప్లేనరీ పెట్టుకున్నాం, ఇదే ప్లేనరీ సమావేశాన్ని మన నిండ్రకొల్లో కూడా మరి మండల నియోజకవర్గం ఏర్పాటు చేసుకున్నాం. మనందరూ ఆ రోజు ఆశీర్వదించారు, ఈరోజు 33 వేల ఓట్లు వేయటంతో నన్ను గెలిపించారు, సుమారు 52% ఓట్లతోటి
మరి 151 సీట్లు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఇచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఇచ్చే అవకాశం మీరు అందరూ ఇచ్చారు. మరి ఎక్కడ కూడా ఒక్క ఇంత మంచి చేస్తామని నిన్న కాక మన అమ్మఒడి ద్వారా సుమారు 6,500 కోట్ల రూపాయలు ఎత్తి ప్రతి తల్లిదండ్రుల అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి వేస్తే చిన్న న్యూస్ ఉండదు. ఎక్కడో వచ్చిన విషయం జరిగితే దాన్ని తీసుకొచ్చి హెడ్లైన్స్ లో వేసి దాని మీద కొడుకుడికి ఈగులు లాగుతూ ఈ రోజు ఎలా ఉందంటే మన పరిపాలన సువర్ణ నక్షత్రం లాగే మన పరిపాలన మనకుంటే మరి వాళ్ళు ఆ అక్కసు వెళ్ళబోసుకుని ఏ రకంగా జగన్మోహన్ గతించాలి, ఏ రకంగా ప్రజల్లో మరి ఏమి లేదు అపోహల్ని వాళ్ళ బుర్రలో నాటాలని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎంతమంది కలిసినా మీరందరూ తోడుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగడం ఖాయం. అలాగే మరి మూడో నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో సుమారు 1,000 కోట్ల రూపాయలు సంక్షేమం సుమారు 850 కోట్ల రూపాయలు సంక్షేమ పొలాలు అందజేస్తే సుమారు 300 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమం అమలు చేశాం. గతంలో ఏ ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాల కాలంలోనే ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది మనకి. మరి ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఎత్తున ఊరు నియోజకవర్గంలో చక్కటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ఎవరూ లేరు. ఈరోజు గుంటూరు నియోజకవర్గానికి గుంటూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఒక గొప్ప పేరు సంపాదించాం. మీ అందరి ఆశీర్వాదాలతోటి మేము ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక చక్కటి పేరు తిప్పుకొట్టి 50 మంది ఎదురు పార్టీ సమస్యలు ప్లేని సమావేశం ఇదేదో ఎమ్మెల్యే పైన మాకున్న పదవుల దృష్ట్యా మేమందరం పైన ఉన్నాం కాబట్టి మేమందరం కార్యకర్తలే మనందరికీ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మనకు సుప్రీం మనమందరం కూడా కార్యకర్తలే. మాకున్న ఆ కొద్దిపాటి మీరు ఇచ్చినటువంటి విలువ ప్రకారం ఆ ఎమ్మెల్యేలుగా ప్రెసిడెంట్ గా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఏం చేయాలిగా మేమందరం పైన కూర్చున్నాం కాబట్టి మొత్తం అందరం కూడా కార్యకర్తలు ప్లేని సమావేశంలో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దుష్ప్రచారం తిప్పుకొట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచిని పంచిపెట్టండి. ప్రతి కుటుంబానికి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుటుంబానికి మంచి జరిగింది. ఇలాంటి ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటే ఆర్థిక అసమానతలు లేనోడు పేదోడు ఉన్నవాడు కాకుండా ఆర్థిక అసమానతలు తొలగి అందరి కుటుంబాలు వెలుగులు నింపుతాడు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం. ఇవాళ లంచం లేకుండా నివాసం లేకుండా ప్రతిఫలాలు మన ఇంటికి వెళ్తా ఉన్నాయి. మన కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే కాల్ రెగ్యులేషన్ ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓటు అడిగే హక్కు వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకే. ఎందుకంటే మా నాయకుడు హామీలు ఇచ్చాడు, హామీలు నెరవేర్చాడు. ఎవరిని అడిగినా చెప్పే దమ్ము ధైర్యం మన కార్యకర్తగా ఉంది. తప్పకుండా మరి ఎన్ని కూడా తిప్పికొట్టాలి కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం నేను ఎరగను. ఈ మధ్యన చిన్న గొడవలో నా పేరు పెట్టి విమర్శించారు. అది ఏం చేయొచ్చో వాళ్ళు ఏం చేశారు, ఏం తప్పులు చేశారు, వాళ్ళు ఎటువంటి నాయకులు తిరుగుతున్నారు, ఆ నాయకులు ఎటువంటి తప్పులు చేశారు, అలా దోచుకున్నారు, దోచుకుంటే వాళ్ళ ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారు మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఒక్క పైసా లంచం తీసుకోలేదు. నేను ఎప్పుడు కూడా ఒక్క పైసా ఎక్కడ రూపాయి లంచం తీసుకోలేదు, ఎక్కడ ఎక్కడ చేపలు చేపలు తవ్వలేదు. నేను నాకు అవసరం కూడా లేదు. నా కుటుంబ నేపథ్యం నాకుంది, నాకు విలువలు ఉన్నాయి. విలువలతో నా రాజకీయం చేస్తా చేయలేనప్పుడు తప్పుకుంటా, మీకు చెప్పే తప్పుకుంటా. చేయలేని భయపడితే మీ అందరూ అందరితో అన్నా నేను చేయలేను క్షమించండి చెప్పి తప్పుకున్నాను తప్ప విలువలు రాజకీయం రాజకీయం వాసుబాబు ప్రాణం పోతే చేయలేదు. అవుద్దంటే చేసి పెడతా, అవదంటే ఓ దండం పెడతా నేను. కానీ అలాగా అంటే అలా ఏదో అన్నారని చెప్పి నేను వ్యక్తిగతంగా మాట్లాడతా కాదు, తెలుసుకుని మాట్లాడండి. ఏదో తాగి వాగుతాం దొరకందాలు వేసేవాళ్ళు కోరుకొందాలు వేసేవాళ్ళు లేకపోతే క్రికెట్ బుకీస్ రౌడీ షీటర్లు మటలు చేసేవాళ్ళు ప్రజలు దూషి తినేవాళ్ళు ఇటువంటి బ్యాచ్లు ఏ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు నాకు కూడా ఈ ముఖ్యం ఓడదు. నాకుంది నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా అన్నలు మా తల్లులు తల్లిదండ్రులు అందరూ కూడా మీరు అందరూ కూడా ఈరోజు ఏ ఇంటికి వచ్చినా మా వాసన వచ్చాడు మా అబ్బాయి వచ్చాడు చెప్పి మీరు ఆశ్చర్యంగా నన్ను ఆదుకుంటారు. కారణం నాలో మీకు నచ్చింది నిక్కచ్చిగా ఉంటాం, మన కుటుంబంలో వ్యక్తులుగా పలకరిస్తాడు, మన కుటుంబంలో వ్యక్తులు కలిసిమెలిసి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా ఒక అభిమానం చూపిస్తాడు. అందరూ కూడా ఎప్పుడు కూడా నాకు ఓపుకోనంత కాలం నేను ఆ రకంగానే ఉంటాను తప్ప ఎప్పుడు ఒక చెడ్డ పని కూడా చేయనని చెప్పి మరి హామీ ఇస్తూ
మా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి ఆ విలువ కూడా, ఆ చక్కటి విలువ కూడా దానికి కారణం మన యొక్క పనితీరు, మనం నడుచుకునే విధానం. మరి తప్పకుండా అటువంటి ముఖ్యమంత్రి గారిని 10 కాలాల పాటు మనం మేము మనందరం కూడా చూడాలి. అటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క అడుగు చేడల్లో మనం ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మనందరం కూడా మరి పిల్లలు మన భవిష్యత్తు కాదు మన బిడ్డల భవిష్యత్తుకి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు బాధలు చేస్తున్నాడు. నాకు నిజంగా ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా, విలువల గురించి మాట్లాడే హక్కు మనకు మాత్రమే ఉంది, మనకు మాత్రమే ఉంది. మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, నేనైతే కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారైతే కానివ్వండి, విలువల గురించి మాట్లాడే హక్కు కేవలం ఈరోజు వైఎస్ఆర్సి పార్టీకి. గతంలో 5 సంవత్సరాల పరిపాలన చూశాను, 5 సంవత్సరాల పరిపాలన చూశాం. జెడ్పీటీసీ అయితే కానివ్వండి, పంచాయతీ ప్రెసిడెంట్ అయితే కానివ్వండి, ఎమ్మెల్యే అయితే కానివ్వండి, ఆ పైన మంత్రులు అయితే కానివ్వండి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయితే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దొంగతనం, దగ, ధ్వంసం. రాష్ట్రంలో ఎవరి దగ్గర ఏం దొరికితే చాలు దొబ్బేయడం. ఈ మధ్య ఆశ్చర్యం వేసింది, తెలుగుదేశం పార్టీ పుంజుకుందని ఎవరో అన్నారు, పుంజుకుందని అన్నారు. అది నిజమంటారా? నిజమంటారా? నాకు సిగ్గేసింది, బాధ కలిగింది. మనం ప్రతి ఒక్కరికి ఈరోజు కేవలం న్యాయం కాదు, ఆత్మవిశ్వాసం వచ్చేటట్టు చేస్తున్నాం. జీవితం మీద ప్రతి సామాన్యుడికి కూడా ఆత్మ గౌరవం కలిగేటట్టు చేస్తున్నాం. ఇది నిజమైన పరిపాలన అంటే, ఇది నిజమైన పరిపాలన అంటే. మనం కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడం, పార్టీ చూడం. ఇదే మాట తెలుగుదేశం వాళ్ళు అనగలరా? అనగలరా? వాళ్ళ పరిపాలన 10 మంది కోసం, 10 మంది కోసం. మన పరిపాలన ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్కరి కోసం. ఈరోజు పేదవాళ్ళు, సామాన్యులు తలెత్తుకొని తిరుగుతున్నారు, తలెత్తుకొని తిరుగుతున్నారు. పరిపాలన అంటే ఉలిక్కుపడేటట్టు చేశాం. సామాన్యులు బతకాలి, మామూలు మనుషులు పేదరికం నుంచి బయటికి రావాలి, మనకి జీవితం మీద ఆశ కలగాలి. దానికి ఒకటే మార్గం, వైఎస్ఆర్సి పరిపాలన. వైఎస్ఆర్సి పరిపాలన నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం ఆధారపడ్డ టైం అయిపోయింది. మనం జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని వేసుకునే టైం వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఆడవాళ్ళ భవిష్యత్తు, వ్యవసాయ రంగం భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా చూసుకున్నా మనం మామూలు మనుషులు బతికుండాలంటే, సామాన్యుడు ఊపిరి పోసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ 24లో కాదు, 29లో రావాలి, 34లో రావాలి. గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి పెడుతూ సెలవు తీసుకుంటాం. ఇంత నిజాయితీతో ఉన్నటువంటి, నిబద్ధత ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా. చెప్పింది చేసేట్టుగా, చెప్పింది చేసేట్టుగా, చేసింది చెప్పినట్టుగా అక్కడ మన నాయకుడు జగన్ అన్న చెబితే, ఇక్కడ మీ నియోజకవర్గంలో మన వాసన చేపిస్తాడు ప్రతి కార్యక్రమాన్ని నిజాయితీ గాని. మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా, ఇలాంటి నాయకుడు, ఇంత గొప్ప నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు, నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకుడు, చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో ఉన్నాడా అంటే లేడు, లేడు, లేడు అని చెప్పాల్సిందే. అలాంటి నాయకుడు మీకు ఇక్కడ మరో 20 పార్టీ సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా ఉండాలి,
రేపు రాబో చరిత్రలో మంత్రిగా కూడా కొనసాగాలి. ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలి. మన నాయకుడైనటువంటి జగన్ అన్న ఈరోజు ఒకే ఒక మాటతో నేను ముగిస్తా. నిన్న కాక మొన్న బటన్లోకి అమ్మఒడి కార్యక్రమాన్ని అందించాడు మన నాయకుడు. మన పీత ముఖ్యమంత్రి అందించినటువంటి ఆ బిడ్డలకు ఎందాకైనా చదివించండి నేనున్నానని చెప్తున్నాడు ఆ తల్లులకు. ఈరోజు 15,000 సంవత్సరాలు గడిచే కొలిది ఆ బిడ్డలు పెరుగుతారు. ఆ బిడ్డలు పెరిగే కొలిది క్లాసులు పెరుగుతాయి. ఆ క్లాసులు పెరిగే కొలిది కూడా ఆ ఫీజులు పెరుగుతాయి. ఆ ఫీజులు ఎంతైనా నేనే ఇస్తానని చెప్తున్నా మన పీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వర్గం లేదు, రాజకీయాలు లేవు, అందరినీ సమానంగా ఆయన చూస్తూ పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ మూడు నియోజకవర్గంలో కానీ లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఉందండి, మిమ్మల్ని అందరూ కూడా చేతులు ఎత్తమని మిమ్మల్ని అందరూ కూడా కోరు ప్రార్థిస్తున్నాను. కానీ లేదే అంటారు తప్ప ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక లబ్ధి పొందింది. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది చూసి చంద్రబాబు నాయుడికి మరి భయం పట్టుకుంది. ఏదో రకంగా జగన్ గారిని దింపేయాలి. కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మాయమాటలు చేసినా, దుష్ప్రచారం చేసినా ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆయన ఎన్ని టంకు టగర వేషాలు వేసినా కానీ జగన్ గారిని దింపేయలేదని ఈ సందర్భంగా నీకు మనవి చేసుకున్నాను. 2019లో జగన్ అండి, 2024లో జగన్ అండి, 2034లో జగన్ అండి, 2039లో కూడా జగన్ అండి. చంద్రబాబు నాయుడు చెప్తున్నా నువ్వు ఏం పీక్కుంటావు పీక్కోని. 30 సంవత్సరాలు జగన్ అండి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానండి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకోండి. ఎందుకంటే ఈరోజు నీ ఎల్లో మీడియా, నువ్వు, నీ దత్తపుత్రుడు, నీ కొడుకు జగన్ గారిని ఏమీ కూడా పీకలేరండి ఈ సందర్భంగా నేను మనవి చేసుకోను. ఎందుకంటే ఈరోజు నీకు ఆ కుట్రాలు కుతంత్రాలు మరి నీ దగ్గర నీ చేతిలో విద్య అయితే జగనానికి ఈ జనబలం ఉంది, జగనానికి సైనికులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. ఈరోజు జగన్ అన్నని మరి ఈరోజు ఆయన అడుగుదాడలో నడుస్తున్నారు. ఆ రోజు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా మరి నాయకులు కార్యకర్తలు కూడా ఆ రోజు అండగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మనందరం ఒకే ఒక జెండాతో వెళ్తాం, ఒకే ఒక జెండాను పట్టుకుంటాం, ఒకే ఒక నినాదంతో వెళ్తాం. అది జగన్ అన్న నినాదం. ఈరోజు ఆ దుష్ట చతుష్టయాన్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఎలా రాబోతూ ఉన్నారు? మీరు మీ కార్యకర్తలు ఒక జెండా పట్టుకోవాలా, 2 జెండాలు పట్టుకోవాలా, 3 జెండాలు పట్టుకోవాలా, లేకుంటే ఒక జెండాని కుట్టించుకుంటారా కొత్తగా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. మీరు ఏం చేసినా ఒకే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పట్టుకుని కథన రంగంలోకి రాబోతూ ఉన్నామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలుపుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రతిపక్షాలు మనం విమర్శిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఆలోచించండి తల్లి, ఆ రోజు నవరత్నాల్లో ఏదైతే రాసామో, ఏ అక్షరమైతే అక్కడ చెప్పామో దాన్ని ప్రతిదీ భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తారని చెప్పాం. అదేవిధంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా అమ్మా, ఇక్కడ అమ్మఒడి కానీ, చేయూత కానీ, లేకపోతే డ్వాక్రా కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఈ విధంగా పథకాలు వచ్చిన వాళ్ళు చేతులెత్తండి తల్లి. విమర్శలు చేసినా వాసన్నని ఢీకొనటం మీ వల్ల కాదు అని చెప్పి తప్పకుండా రాబోయే 2024లో ముంగటూరు నియో 50,000 పైచలకు మెజార్టీతో వాసన్న ఇక్కడ గెలవబోతున్నాడని చెప్పి చెప్తున్నాం. ముంగటూరు మాత్రమే కాదు, ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులకు కూడా 7ట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది అని చెప్పి చెప్తున్నాం. గత 3 సంవత్సరాలుగా మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో
మీ ప్రతినిధిగా మీ ప్రజాప్రతినిధిగా స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అంతకుముందు ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక పక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అత్యంత నిజాయితీ కలిగినటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలనను పేద ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పేద ప్రజలకు చేరువగా తీసుకువెళ్తూ ఈరోజు ఈ ప్లీనరీ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఘనంగా ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానుల సందోహం మధ్య ఈ విధంగా ఈ ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఉంగుటూరు శాసనసభ్యుడు సోదరుడు తుప్పల వాసుబాబు గారు నిర్వహిస్తే పేద ప్రజలకు ఏ మేళ్లు జరుగుతాయని చెప్పి ప్రజలందరికీ కూడా కార్యకర్తలు హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు. మన కార్యకర్తల మాట గౌరవం నిలబెడుతూ మీరు ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చి ఓట్లు వేయించారో ఆ మాటలన్నీ కూడా నిలబెడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా రాష్ట్రం ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఇచ్చినటువంటి ఒక్క మాటను కూడా వెనుకాడకుండా ఎక్కడా కూడా మోసపుచ్చకుండా ప్రతి ఒక్క హామీని కూడా ఏ విధంగా అంకిత భావంతో చిత్తశుద్ధితో నిజాయితీతో పేద ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకువెళ్ళాడో మనం అందరం కూడా చూసాం, వారికి అందరికీ కూడా అందజేశాడో మనం అందరం కూడా చూసాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఉన్నామంటే మనం అదృష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మనమందరం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నామంటే ప్రజా సమస్యల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎంత అంకిత భావం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. సోదరుగారా, నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో, రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనూ జరిగినటువంటి అభివృద్ధి గురించి నేను మాట్లాడటంలా సాక్షాత్తు మన ఏలూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి, దాంతోపాటు మన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పుప్పాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో జరిగినటువంటి అభివృద్ధి కోసం నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మన ఏలూరు జిల్లాకు సంబంధించి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చెయ్యలేనటువంటి ఒక మెడికల్ కాలేజీను ఈరోజు ఏలూరులో ఏర్పాటు చేయటం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన తపన కాదా, ఆయన చిత్తశుద్ధి కాదా, ఆయన నిజాయితీ కాదా, మన ఏలూరు జిల్లా అభివృద్ధికి సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. మన ప్రాంతానికి సంబంధించి కొల్లేరంతా కూడా సముద్రపు నీరుతో నిండిపోతూ ఉంటే అక్కడ ఒక రెగ్యులేటర్ కడితే కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, వేలాదిగా లక్షలాదిగా ప్రజలందరూ కూడా దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కొల్లేరు ప్రజలందరూ కూడా బ్రతుకుతారని తెలిసినా కూడా కేవలం 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కానటువంటి ఆ ప్రాజెక్టును అత్యంత దారుణంగా నిర్లక్ష్యం చేసి కొల్లేరు అభివృద్ధిని కూడా మరి పక్కన పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా, మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఉన్నా. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ప్రస్తావించినటువంటి ప్రతి పథకం కూడా మాకన్నా కూడా కార్యకర్తలుగా ఆ పథకాలు అందుకున్నటువంటి ప్రజలుగా మీకే ఎక్కువ అవగాహన ఉంది. ప్లీనరీ కార్యక్రమం జరగబోతా ఉంది మన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మన ప్రీతమ శాసనసభ్యుడు వాసుబాబు గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ప్లీనరీ కార్యక్రమానికి తరలి వచ్చి మేమందరం కూడా మీ వెంటే ఉన్నాం, మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ వేలాదిగా విజయవాడ సమీపంలో 8-9 తారీఖుల్లో జరగబోయేటువంటి ఆ ప్లీనరీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తరలి రావాలని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ మరి ఇంత ఆనందోత్సాహాల మధ్య కార్యకర్తగా సంతోషం మధ్య ఈ ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను